వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ ప్రశాంత్. సో ఈరోజు అయితే మంచి ఫుడీతో వచ్చాను. అండ్ ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి మండి టోన్. సో ఇది ఎక్కడ ఉంది? యాక్చువల్గా ఇది ఎక్కడ ఉందంటే మన ఖైరతాబాద్ నుండి పంచాగుట్ట వెళ్ళే రూట్లో పిల్లర్ నెంబర్ 1181 దగ్గర అయితే ఉంది. సో అండ్ వీళ్ళ దగ్గర ఇంకెన్ని స్పెషల్స్ ఉన్నాయి, ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి, వాళ్ళ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అండ్ వాళ్ళ సర్వీస్ కానీ ఇంకా ఎన్ని సెషన్స్ ఉన్నాయి, లైక్ ఫ్యామిలీ కానీ అండ్ ఎంతమంది రావచ్చు, వీళ్ళ దగ్గర టేబుల్ సిస్టమ్ కానీ ఆ లైటింగ్ కానీ సౌండ్ కానీ, సో పూర్తిగా ఎలా ఉంది ఏంటి అనేది అయితే పూర్తిగా ఒకసారి అయితే చూసేద్దాం. అండ్ మెయిన్ ఆ టేస్ట్ అయితే మనం మండి, సో మండి టోన్లో అరేబియన్ మండి టోన్లో అయితే ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో ఇది వచ్చేసి అయితే మనకు ఫ్యామిలీ సెషన్ అనమాట. లైక్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి జనరల్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఇదే. సో ఇదైతే ఫ్యామిలీ సెషన్, మనకైతే ఫ్యామిలీ కానీ ప్రైవేట్గా కానీ అండ్ ఫ్రెండ్స్తో కానీ ఇంకా ఎవరితో అయినా మన కొలీగ్స్తో కానీ ఎవరితో అయినా వచ్చైతే పీస్ఫుల్గా అయితే ఇక్కడ తినవచ్చు. అండ్ మనకి వచ్చేసి థర్డ్ ఫ్లోర్ కూడా ఉంటుంది. థర్డ్ ఫ్లోర్లో కూడా మనకి ఫ్యామిలీ సెషన్ లైక్ కటన్స్ చాలా బాగుంటుంది. సో మనం థర్డ్ ఫ్లోర్లో కూడా చూసుకోవచ్చు, థర్డ్ ఫ్లోర్లో కూడా చూపిస్తా ఎలా ఉంది ఏంటి అనేది. ఓవరాల్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో ఇలా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనం జనరల్గా ఎలా ఉంటుందో అలా అయితే తినవచ్చు. థర్డ్ ఫ్లోర్లో అయితే మేము చాలా బాగుంటుంది, ఇంకా థర్డ్ ఫ్లోర్లో కూడా చూసేద్దాం. సో ఇది వచ్చేసి అయితే మనకి మహారాజా సెక్షన్ అనమాట. సో కిందనైతే మనకి ఒక ఫ్యామిలీ సెక్షన్ అయితే చూసేసాం. అండ్ ఆ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి అయితే మనకి జనరల్ సెషన్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి థర్డ్ సెషన్ అనమాట, థర్డ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మహారాజా సెక్షన్. అండ్ మీరు చూడవచ్చు చాలా బాగా అయితే ఉంది. లైక్ మనకు ప్రైవేట్గా మనం ఇక్కడ తినాలి అంటే లవర్స్తో కానీ ఫ్రెండ్స్తో ఎవరితో అయినా కానీ మనకు ఏం ప్రైవేట్గా తినాలంటే మాత్రం ఇక్కడ నో డిస్టర్బెన్స్ అన్నమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే మనం తినవచ్చు. అండ్ ఎక్కడ మనం ఎవరిని కూడా డిస్టర్బ్ లేకుండా అయితే ఇక్కడ పీస్ఫుల్గా తినాలి అంటే మాత్రం ఇది బెస్ట్, ఇది బెస్ట్ మండి రెస్టారెంట్ అని అయితే చెప్పవచ్చు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చూసారు కదా, ఈ మహారాజా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు థాట్ సెక్షన్ అయితే ఓవరాల్ అయితే ఇలా ఉంది. సో ఫస్ట్ అయితే మనకు సూప్ అయితే వచ్చేసింది. మన ఆర్డర్ చేశాక అయితే మనకు ఫస్ట్ సూప్ అయితే ఇచ్చారు. కానీ ఎంతైనా ఒకటి అయితే ఏంటంటే లైక్ మనకు బిర్యానీ రెగ్యులర్గా తింటూనే ఉంటాము, కానీ మెయిన్ ఇదేంటంటే ఒక ఇలా కింద కూర్చొని మనకి అంటే ఇంట్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. మండి తిన్న ఆ ఫీలింగే వేరు ఉంటుంది. మీకు కూడా తెలుసు ఆ మండీకి చికెన్ బిర్యానీకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. అండ్ మండి తిన్న ఫీలింగ్ అసలు మనం అయితే మాటల్లో చెప్పలేము. అది ఇంకా మన ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో మన ఆర్డర్ రాగానే అది కూడా టేస్ట్ ఎలా ఉందో అయితే చూసేద్దాం. దానికన్నా ముందు అయితే మనకు ఫస్ట్ అయితే బోన్ సూప్ ఇచ్చారు. సో సూప్ ఎలా ఉందో అయితే ఫస్ట్ ఇది అయితే టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది. లైక్ ఎలా అంటే కొంచెం మనకు ఘాట్ ఉంటుంది కదా, అలా కొంచెం లవంగాలు కానీ ఆ ఘాట్ అలా సంథింగ్ అలా ఉంటుంది. మెయిన్ నాకైతే బోన్ సూప్ ఎందుకు తాగాలనిపిస్తుంది అంటే కోల్డ్ కానీ కప్పు కానీ అవుతుంది కదా, అలాంటి టైంలో ఇలాంటి బోన్ సూప్ అయితే చాలా గుర్తుకు వస్తుంది. అండ్ సపరేట్గా కూడా తీసుకొని నేను ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటా. సో ఇదైతే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. తాగడం అయితే మంచిగా ఆ టేస్ట్ అనేది అయితే ఒక ఫెంటాస్టిక్ అని అయితే చెప్పొచ్చు. సో ఫైనల్గా అయితే మనకి మండి అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి 2-piece మండి, 2-piece చికెన్ మండి అయితే మనం ఆర్డర్ చేసాం. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది. అండ్ ఇలా మన టేస్ట్ ఎలా ఉందో అయితే చూసేద్దాం. సో వావ్, పీస్ అయితే చూడండి. లైక్ మనం ఇలా అనగానే పీస్ అయితే చూసారు కదా ఎంత బాగుందో. సో టేస్ట్ ఎలా ఉందో అయితే చూసేద్దాం. రైస్ కానీ ఈ పీస్ టేస్ట్ కానీ ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీస్ చికెన్ పీస్ అయితే టేస్ట్ చాలా బాగుంది. అండ్ రైస్ కూడా మనం చూసుకోవచ్చు ఎంత స్మూత్ ఉందో. లైక్ అంటే మనకు కొంచెం బాస్మతి అనే రైస్ ఎంత బాగుంటుందో ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ మనం ఈ పీసెస్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగా రోస్టెడ్ చేశారో. లైక్
ఫుల్గా అయితే గ్రిల్ చేసేసారు. అండ్ మనకు డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. లైక్ టమాటా కానీ, అంటే చాలా మంది ఇష్టపడతారు కదా పచ్చిగా తినడానికి, అయితే టమాటా కానీ అండ్ క్యారెట్ కానీ, మనకి దొసకాయ కానీ, ఇలా అండ్ లిమన్, ఇలా ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇలా మనకి ఇచ్చేసారు. సో 2 పీస్ మండి అంటే ఇంత బాగా అయితే ఇచ్చేసారు. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం రీజనబుల్ ప్రైజెస్లో అయితే మనకుంది. ఇంకా మనకి ఇక్కడ మెయిన్ అయితే మీకు అడ్రస్ అయితే తెలుసు కదా, ఖైరతాబాద్ నుండి పంజాగుట్ట వెళ్ళే రూట్లో అయితే ఇది మండిటోన్ అయితే ఉంది. సో టేస్ట్ అయితే ఇలా చాలా స్మూత్ ఉంది చికెన్ పీస్ అయితే. అండ్ ఫుడ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అయితే ఎక్సలెంట్ అయితే మనం చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు అయితే ఇప్పుడు ఈ రెస్టారెంట్ మేనేజర్ అయితే మనతో పాటు ఉన్నారు. అయితే వీళ్ళ దగ్గర ఇంకెన్ని వెరైటీస్ ఉన్నాయి, అండ్ వీళ్ళ దగ్గర మెయిన్ స్పెషల్ ఏంటి, అండ్ వీళ్ళ క్వాలిటీ క్వాంటిటీ ఎలా అసలు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అయితే వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సో బ్రదర్ చెప్పండి, ఇంకా మీ దగ్గర ఇంకెన్ని వెరైటీస్ ఉన్నాయి, అండ్ మండిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? యాక్చువల్లీ మన దగ్గర చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ దొరుకుతాయి. అందులో స్పెషల్ అంటే చికెన్లో ఇంకా మటన్లో జ్యూసీ దొరుకుతుంది మీకు. అదేమో ప్యూర్ కాజుతోని మేము ప్రిపేర్ చేస్తాం. ప్యూర్ కాజు ఉంటుంది, అందులో ఘీ ఇంకా ఘీతోని రోస్ట్ చేసి మనం జ్యూసీ చేస్తాం దాన్ని. మన దగ్గర దొరికేది జ్యూసీ ఇంకా ఎక్కడ దొరకదు మీకు. ఇది అంటే మన అదృష్టం, మేము చేస్తాన్నాం అది జ్యూసీ. ఓకే, ఇంకేమో చికెన్లో బ్రోస్టెడ్ ఉన్నాయి మీకు, ఫ్రై ఉన్నది నార్మల్ చికెన్తోని. ఇది ఫ్రై కొంచెం వేరేగా ఉంటుంది, మసాలా పెట్టి మేము ఫ్రై చేస్తాం దాన్ని. మన దగ్గర ప్రాన్స్ ఉంటాయి, ఫిష్ ఉంటాయి మీకు, ఫిష్లో కూడా బ్రోస్టెడ్ ఉంది అవైలబుల్ మా దగ్గర. మందిలో చాలా మంచిగా ఉన్నాయి, ఫ్లేవర్స్ కూడా మంచిగా ఉంటాయి, మీరు ఒకసారి ట్రై చేయి చూడండి. మన మంది టౌన్ స్పెషల్ చికెన్ కూడా ఉన్నది, అందులో కూడా కొంచెం గ్రేవీ వేరేగా కొంచెం స్పైసీ వస్తుంది. మన దగ్గర మంది తోటి మైనీస్ చట్నీ కూడా ఇస్తాం, ఇంకా దాంతో ఒక చికెన్ గ్రేవీ అని కూడా ఇస్తాం. స్పైసీ తినే వాళ్ళకి అది స్పైసీ మంచిగా నచ్చుతుంది. ఓకే, మీకు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నది, మీరు రండి మన మండి టౌన్కి, వచ్చినాక మీరు రివ్యూ ఇవ్వండి. సో అంటే ఇంకా మండీసే కాకుండా మన దగ్గర ఇంకెన్ని వెరైటీస్, లైక్ స్టార్టర్స్ కానీ అలా, అండ్ కొందరు వెజ్ కూడా ప్రిఫర్ చేస్తారు కదా, అలా అలా. అండ్ స్టార్టర్స్ లో కూడా వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, లైక్ చికెన్ వెజ్ మంచూరియా అని, అలా ఇంకా అలా ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ, మా దగ్గర చాలా కస్టమర్స్ ఉన్నారు, తెలుగు కస్టమర్స్ కూడా చాలా ఉన్నారు, వాళ్ళు ఏమో వెజ్ కోసం ప్రిఫర్ చేస్తారు. మా దగ్గర వచ్చినాక మీకు వెజ్ చికెన్ వెజ్ 65 మంది దొరుకుతుంది, ఇంకా ఏమో వెజ్ మంచూరియా మంది కూడా దొరుకుతుంది మీకు. వెజ్ మంది కూడా అవైలబుల్ ఉన్నది మా దగ్గర. ఓకే, మళ్ళీ ఏమో వెజ్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి, అందులో వెజ్ 65, వెజ్ మంచూరియా, ఇంకా మీకు చికెన్ స్టార్టర్స్ ఉన్నాయి, మటన్ స్టార్టర్స్ ఉన్నాయి. ఓకే, మీకు అన్ని స్టార్టర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. మీకు వస్తే ఒకసారి మేము మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి మీకు సర్వ్ చేయడానికి. సో నార్మల్గా అంటే ఇంకా మేము ఇక్కడ నుండి బుకింగ్ లైక్ జొమాటో కానీ స్విగ్గీ కానీ ఇలా ఏమైనా ఉన్నాయా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఒక 5% చేసుకుంటే ఒక ఆఫర్ అని, లైక్ ఏంటంటే ఒక బిర్యానీ లైక్ లేదా ఒక కోక్ లాంటిది ఇలా ఆఫర్స్ ఉంటాయి. సో మన దగ్గర నుండి ఏమైనా ఉన్నాయా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఆన్లైన్ యాప్స్ అప్లికేషన్స్ స్విగ్గీ అండ్ జొమాటో, యూ క్యాన్ ఆల్సో ఆర్డర్ దేర్. ఓకే, స్విగ్గీ అండ్ జొమాటో, అందులో చికెన్, ఫిష్, ప్రాన్స్, మటన్ అన్నీ వస్తాయి. చికెన్ బ్రోస్టెడ్ వస్తాయి, మటన్ జ్యూసీ వస్తుంది దాంట్లో. అది 4 మెంబర్స్కి కూడా ఉన్నది, 6 మెంబర్స్కి కూడా ఉంది అది. సో చూసారు కదా వీళ్ళ దగ్గర ఆఫర్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అండ్ ఇంకా స్విగ్గీ కానీ జొమాటో కానీ అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది అంటున్నారు. సో మీరు ఆర్డర్ చేసుకునే వాళ్ళు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ టేక్ అవే కూడా ఉంది, లైక్ ఇక్కడ నుండి మనం పార్సల్ కూడా తీసుకోవచ్చు, అండ్ ఇక్కడ వచ్చి అయితే తినవచ్చు. సో చూసారు కదా మీరైతే ఫస్ట్ ఫ్లోర్ కానీ, సెకండ్ ఫ్లోర్ కానీ, థర్డ్ ఫ్లోర్ కానీ ఎంత పీస్ఫుల్గా తినొచ్చు. అంటే కొందరు అయితే ప్రిఫరెన్స్ లైక్ ఎలా అంటే సపరేట్గా తినాలని కొందరు అనుకుంటారు, కొందరు ఫ్రెండ్స్తోని చిల్గా తినాలని కొందరు అనుకుంటారు. సో ఎలా అయినా మనం ఇక్కడ అయితే ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగా అయితే తినొచ్చు, మనం పీస్ఫుల్గా అయితే తినొచ్చు ఇక్కడ అయితే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 360. కెమెరామెన్ బంటితో ప్రశాంత్, థ్యాంక్ యూ.